సో ఏపీలో మొదలైన పెన్షన్ల పండుగ, పెన్షన్ల పంపిణీ అయితే స్టార్ట్ అయింది. ఉదయం 6 గంటలకే ఇంటి వద్దే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు. 2,737 కోట్ల నిధులను అయితే విడుదల చేయడం జరిగింది. తొలి రోజు టార్గెట్ 96% అనమాట. 2 రోజులకల్లా 100% పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే రావడం జరిగింది. ఏర్పాట్లన్నీ పూర్తి కావడంతో వాట్సాపెట్టి పంపిణీ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. మనకి సత్యసాయి జిల్లా మడకసర నియోజకవర్గంలోని పరిధిలో గుండు మన గుండుమలలో సీఎం చంద్రబాబు గారు అయితే స్వయంగా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారన్నమాట. మనకి రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. కూటమి అధికారంలోకి వచ్చాక 2వ విడత పెన్షన్లు విజయవంతంగా పంపిణీ చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 1,000 రూపాయలు పెన్షన్ పెంపు చేసి కూటమి ప్రభుత్వం 6 నెలలకు సంబంధించి 4,000 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు అయితే అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 64,82,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. సో మనకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ల పంపిణీ సాధ్యం కాదని గతంలో అన్న వాదనను ఛాలెంజ్గా స్వీకరించి ప్రభుత్వం 7 జూలై పెన్షన్ను ఆ వ్యవస్థ ద్వారానే పంపిణీ చేసి సత్తా అయితే చాటుకుంది. ఇప్పుడు మరోసారి సచివాలయ ఉద్యోగులతోనే పెన్షన్ల పంపిణీకి ఏర్పాటు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లందరికీ కూడా సచివాలయ ఉద్యోగులు ఈరోజు రేపటికల్లా మొత్తం అన్నీ కూడా పంపిణీ అయితే చేసేస్తారనమాట. సో ఎవరికి అయితే ఎక్కడికైతే వెళ్ళక్కర్లేదు, ఇంటి దగ్గరికి వస్తారు. మీ పేర్లు వారి దగ్గర అయితే ఉంటాయి లిస్టులు. సో లిస్ట్ ఉండగా ఉంటుంది కాబట్టి ఆ లిస్ట్ని ఎత్తుక్కుంటా మీ ఇంటికి అయితే వాళ్ళే వస్తారు, వచ్చి మీకు పెన్షన్ అయితే ఇచ్చేళ్తారు. మీరు వారి దగ్గరికి అయితే వెళ్ళి తీసుకోకూడదు అనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి.